గోవిందనామం సకల పాపాలను కడిగేస్తుంది గో అనే పదానికి ఒక్క అర్థం కాదు అనేక అర్థాలున్నాయి ఏ ఒక్క నామం ద్వారానైనా మనం ఈశ్వరుణ్ణి చేరవచ్చు గోవిందనామం సర్వ పాపహారం గోవింద అనగాని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనే మాట ప్రతి తెలుగువాడికి వెంటనే గుర్తుకొస్తుంది ఆ శ్రీవారి సన్నిధి కోసం ఎదురుచూసే సమయంలో భక్తుల నామ స్మరణంతోనే ఆలయం ప్రతిధ్వరిస్తూ ఉంటుంది అసలు గోవింద అనే పేరు ఎలా వచ్చింది ఎందుకు అలా అంటారో తెలుసుకోవాలంటే గోకులం నాటి కథలోకి ఓసారి తొగ్గి చూడాలి గోకులంలోని ప్రజలంతా ఇంద్రుని పూజించుకునేందుకు సిద్ధపడుతుంటే అలాంటి అవసరం ఏదీ లేదంటూ కృష్ణుడు వారిస్తాడు ఫలితంగా గోకులంలోని ప్రజలు ఇంద్రుని ఆగ్రహానికి గురవగా తన కోపాన్ని ప్రదర్శించేందుకు ఇంద్రుడు వారి మీద ఉరుములు పిడుగులతో కూడిన భీకర వర్షాన్ని కురిపిస్తాడు అటువంటి పరిస్థితుల నుంచి జీవులను రక్షించేందుకు గోవర్ధనగిరిని తన చిటికిన వేలున ఎత్తి పట్టుకుంటాడు కృష్ణుడు అది చూసిన ఇంద్రుడికి గర్వం నశించి స్వయంగా శ్రీకృష్ణుని దర్శించుకుని క్షమాపణలు వేడుకునేందుకు వెళ్తాడు అదే సమయంలో కృష్ణుని వద్దకు గోమాత అయిన కామధేను కూడా వస్తుంది తన బిడ్డలైన గోవులన్నిటినీ రక్షించిన కృష్ణుని పట్ల కృతజ్ఞతగా ఆయన తన పాలతో అభిషేకించేందుకు పూనుకుంటుంది ఆ దృశ్యాన్ని చూసి పరవశించిపోయిన ఇంద్రుడు తన వాహనమైన ఐరావతాన్ని కూడా గంగా జలంతో కృష్ణుని అభిషేకించవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు అటుపై నేను కేవలం దేవతలకు మాత్రమే ఇంద్రుణ్ణి కానీ మీరు గోవులన్నిటికీ కూడా అధిపతి అందుచేత మీరు గోవిందునిగా కూడా పిలువబడతారు అని పేర్కొంటాడు అప్పటి నుంచి అలా కృష్ణుడు గోవిందుడు అన్న నామంతో పూజలందుకుంటున్నాడు ఇది గోవిందుని నామం వెనుక ఉన్న కథ